హాయ్ హలో నమస్తే, నేను మీ దశతి. వెల్కమ్ టు దశతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే ఏం తీయలేదు, బట్ నిన్న మేము ఒక వీడియో అయితే కాన్సెప్ట్తో వీడియో అయితే తీస్తాము. దానికి చాలామంది అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిన్న చిన్న షార్ట్ మూవీస్ లాగా ట్రై చేద్దామని చెప్పేసి ఇంట్లో ఖాళీగా ఏముంటాం, సో ఏదో ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ తీద్దామని చెప్పేసి నేను తీసాం అనమాట. అండ్ చాలామంది ఫస్ట్లో మేము గొడవ పడుతున్నామని చెప్పేసి అనుకొని సగంలోనే కామెంట్స్ పెట్టారు మాకు చాలామంది, ఏంటి ఇలా గొడవ పడ్డాం, ఏంటి వీడియోస్ అన్నట్టు. బట్ వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదనమాట. అది చాలామంది ఇలా గొడవ పడి విడిపోతూ ఉన్నారు, చిన్న చిన్న వాటికే మనస్పర్ధలు పడతా ఉన్నారని చెప్పేసి. సో ఆ కాన్సెప్ట్తోనే మేము తీసాం. ఒకసారి ఎవరైతే మొత్తం వీడియో చూడలేదో ఒకసారి మొత్తం వీడియో అయితే చూడండి. అండ్ అందులో చిన్న వీడియోలో అయితే ఒక ఫన్నీ వ్లాగ్ అయితే వచ్చింది. అదేంటంటే తను కూర వండేటప్పుడు అయితే గ్యాస్ ఆన్ చేయలేదనమాట. దాని గురించి అయితే చాలామంది కామెంట్ చేశారు. బట్ మా ఇద్దరమే ఉండడం వల్ల చిన్నవి మేము అంతగా పట్టించుకోలేదన్నమాట. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే ఆ కోపంలో మేము వీడియోస్ త్వరగా తీసేయాలి. అండ్ కింద నా బేబీ అయితే ఒక పక్క ఉంటుంది, తనని ఎత్తుకుంటూ నేనైతే వీడియోస్ తీయాలి, తను అక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా మాకు మా ముగ్గురమే ఉంటాం కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. బట్ ఎనీవే మీరైతే చూపించిన ప్రేమకి అభిమానానికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆ వీడియోలో వచ్చిన చాలా కామెంట్స్కి అయితే నేను కొద్ది స్క్రీన్ షాట్ తీసేసి దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. చాలామంది అయితే మంచిగా పెట్టారు, కొంతమంది అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో ఒక పక్క పాజిటివ్ కామెంట్స్ బాగానే ఉన్నాయి, నెగిటివ్ కామెంట్స్ కూడా, అంటే నెగిటివ్ కామెంట్స్ నుంచి మేము నేర్చుకుంటా ఉన్నాం అనమాట, ఇలా మీరు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి. చాలామంది మాకైతే 90% మంచిగానే పెట్టారు. అండ్ 10% అయితే ఉంటుంది, దాని నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి దాని గురించి అయితే నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. సో ఇప్పుడు కొన్ని కామెంట్స్ గురించి అయితే నేను మాట్లాడుకుందాం అనుకుని మేము ముందుకు వచ్చాను. సో అందులో ఒకటి ఫస్ట్ కామెంట్ ఏంటంటే చిన్ని ప్రియాన్సిక, ఇక్కడ మీకు కామెంట్ అయితే వస్తుంది స్క్రీన్ షాటు. సో హాయ్ అని చెప్పేసి కామెంట్ అయితే తను చేస్తుంది. ప్రతి వీడియోలో తన కామెంట్ అయితే ఉంటుంది కంపల్సరీగా. ఇంతకు ముందు నా ఛానల్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి కామెంట్స్ పెడతా ఉండేవాళ్ళు. సో ఇక్కడ తను చెప్పాలనుకుంది ఏంటంటే మన వీడియోస్ మీద, మన కాంటెంట్ మీద మనం ఆధారపడాలి, మన సబ్స్క్రైబర్స్ మీద మనం ఆధారపడాలన్నమాట. వేరే వాళ్ళ ఛానల్లో కానీ లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ కింద కానీ మనం ఇలా నా ఛానల్ చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసండి అనే కామెంట్స్ మనం పెట్టినా కూడా యూజ్ ఉండదన్నమాట. మనం రెగ్యులర్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది ఒక హోంవర్క్ లాగా డైలీ వీడియోస్ తీసేసి పోస్ట్ చేస్తూ ఉంటే మనకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇదే నేను చెప్పాలనుకునేది, అందుకని ఈ కామెంట్ పిక్ చేశాను. అండ్ ఇంకా సెకండ్ కామెంట్ వచ్చేసరికి వెంకటలక్ష్మి గారు పెట్టారు, ఆనందాన్ని అందరికీ పంచే గుణం కొందరికే ఉంటుంది, వెరీ గుడ్ అని చెప్పేసి పెట్టారు. ఈవిడ నాకు ప్రతి మంచిగా కామెంట్ పెడతారు, తెలుగులోనే పెడతారనమాట అన్ని కామెంట్స్ కూడా. నేను ప్రతి కామెంట్ చూస్తూ ఉన్నాను, చాలా అంటే చాలా బాగుంటాయి, మనసుకు హత్తుకునేలా ఉంటాయి అనమాట. ఆ కామెంట్ చదవగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. థర్డ్ కామెంట్ వచ్చి నిన్న బేబీ ఒక వీడియోలో చోక్ చేసిన, అంటే ఇక్కడ గుంతలో ఇరుకుపోయినట్టు ఊపిరి బిగబెట్టేసినట్టు అన్నది అని చెప్పేసి అన్నందుకు ఒక కామెంట్ అయితే వచ్చింది. చాలామంది చెప్పారనమాట బేబీ తట్టండి, నీళ్ళు తాగిపించండి, లేదంటే వేడికి అలాగే అవుతూ ఉంటుంది కనుక అని చెప్పి. బట్ ఒక కామెంట్ అయితే నాకు బాగా నచ్చింది, అదేంటంటే శివాన్విత అమ్ము, అంకుల్ ఎస్టర్డే యూ టోల్డ్ అబౌట్ రసూ పాపా, నో డోంట్ వర్రీ అంకుల్, దే విల్ క్రై, నో ఫర్ దట్ దే విల్ డూ లైక్ దట్, బట్ డోంట్ వరీ అండ్ టేక్ కేర్ ఆఫ్ రసూ పాపా, అగైన్ దే విల్ డూ వన్ మోర్ టైమ్ మీన్స్ వాట్ యూ విల్ డూ మీన్స్ బ్యాక్ సైడ్ యూ షుడ్ బీట్ స్లో, బ్యాక్ సైడ్ అంకుల్ ఓకే యూ డోంట్ వరీ అండ్ టేక్ కేర్ ఆఫ్ రసూ పాపా. ఈ కామెంట్ నేను చదివిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ కామెంట్ పెట్టింది పెద్దవాళ్ళు అయితే కాదు, ఒక చిన్న పిల్ల అయితే పెట్టారు. మా పాపకి ఇంతలా ప్రాబ్లం వచ్చింది అని అంటే తను కూడా రియాక్ట్ అయ్యి తను కూడా కామెంట్ చేసేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇలాంటి అభిమానం మీరు పంచుతున్నారు కాబట్టి మీతో రెగ్యులర్గా మీ టచ్లో ఉండడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఇదే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కామెంట్ చదివినంత తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంకో కామెంట్ వచ్చి చంద్రిక PSPK అని చెప్పేసి పెట్టారు, 50K స్పెషల్గా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పు అన్న అని చెప్పేసి. ముందు వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను, నేను మాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి. ఆ వ్యూస్ రాకపోవడానికి ఈ కామెంట్కి లింక్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎలా తీయాలని ఒక వీడియో చేశాను, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక వీడియో తీశాను, థంబ్నైల్స్ ఎలా పెట్టాలని చెప్పేసి వీడియో తీశాను, ఎడిటింగ్ ఎలా చేయాలని కూడా వీడియో తీశాను. అంటే ఈ ఆ వీడియోస్ అన్నీ కూడా వీళ్ళందరూ చూసి ఉండుంటే ఈ కామెంట్ పెట్టేవాళ్ళు కాదు. అంటే ఏమవుతుందంటే యూట్యూబ్ నా వీడియోస్ని రికమెండ్ చేయట్లేదు, అంటే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి నా వీడియోస్ కనిపించట్లేదు. కనిపించకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు రిపీటెడ్గా ఇవే కామెంట్స్ పెడతా ఉన్నారంట, ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో దానివల్ల ఏమవుతుందంటే మేము చేర్చాలనుకున్న ఇన్ఫర్మేషన్ చేరట్లేదు అనమాట. సో ఇక్కడ నేను అందుకనే చెప్పేది ఏంటంటే నా వ్యూస్ రావట్లేదు అని బాధపడేది అందుకే. నాకు 78,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు వచ్చే వ్యూస్ 7,000 వస్తున్నాయి, అంటే 10% వస్తున్నాయి. అంటే కనీసం ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా 78,000 మెంబర్స్ అయితే చూడాలి కదా. ఒకరోజు అంటే చూడలేదు, పోనీ నెల రోజుల తర్వాతైనా ఆ వీడియో అనేది ఆ 78,000 సబ్స్క్రైబర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ చూడాలి కదా.
బట్ 78,000 మెంబర్స్ చూడట్లేదు. పోనీ అందులో 50% తీసుకోండి, 39,000 కూడా చూడట్లేదు. సో ఇక్కడ నేను చెప్పేది అందుకనే ప్రతి వీడియోలో నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పడానికి బాధపడడానికి కారణం ఇదే. 78కి 78 చూస్తారనుకోండి నాకు ఏ బాధ ఉండదు. అలాగనే నాకు 10 మంది ఉన్నారనుకోండి, 20 మంది చూసారనుకోండి హ్యాపీ. బట్ 10 మందిలో ఒకళ్ళు కూడా చూడకపోతే బాధ అనిపిస్తుంది కదా. ఇక్కడ జరిగేది అదే, అందుకని నేను చెప్పాను అని వచ్చాయి అనమాట. ఇంకోటి ఏంటంటే పులవర్తి ప్రమీల పెట్టిండ్రు, మాకు కూడా యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలో చెప్పండి ప్లీజ్, అర్థమయ్యేలా చెప్పండి. ముందు వీడియోస్లో చూసాను అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేను మాక్సిమం అందరికీ అర్థమయ్యేలా అయితే వీడియోస్ తీసాను నేను. ఒకసారి మీరు ఒకసారి వీడియోస్ని రిపీటెడ్గా చూడండి, ఎక్కడ అర్థం కాలేదో కొద్దిగా బ్యాక్ చేసుకొని మళ్ళీ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ప్రతి దీంట్లో కూడా థంబ్నైల్ అయితే పెట్టాను, వీడియోస్ ఎలా తీయాలి, వీడియో ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి, థంబ్నైల్స్ ఎలా పెట్టాలి, ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పేసి. ఆ తర్వాత ఇంకొక మిల్కీ ఛానల్ అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేశారు, ఏంటంటే ఎలా వీడియోస్ తీయాలి, ఎలా కట్ చేసి వీడియోస్ని సెట్ చేయాలి, ఫొటోస్ ఎలా పెట్టాలి అని అని చెప్పేసి. యాక్చువల్గా వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి అయితే ఒక వీడియో అయితే నేను చేశాను నేను, పైన మీకు స్క్రోలింగ్లో కూడా మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను నేను, అది చూడండి. లేదంటే కింద నా డిస్క్రిప్షన్లో నేను పెడతాను నేను, అది చూడండి. అండ్ ఈ ఫొటోస్ ఎలా పెట్టాలి, వాయిస్ ఓవర్ ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఇంకొక కావాలంటే వీడియో తీస్తాను నేను. మీరు ఎవరికైనా డౌట్ ఉందంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ వీడియో తీయడం ఎలా చెప్పండి అని చెప్పి చిట్టికైన వరలక్ష్మి గారు అడిగారు. సో ఇదేనండి, పైన అయితే నేను వీడియోస్ అయితే పెడతాను నేను, మీరు ఆ వీడియో చూడండి, ఆల్రెడీ చేశాను నేను, మీరు ఛానల్లోకి వెళ్తే కనిపిస్తుంది. అనే యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా, ఇన్కమ్ కోసం ఏం చేయాలి, వీడియోస్ చేస్తే చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, చాలాసార్లు మెసేజ్ చేశాను నో రిప్లై, ప్లీజ్ 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 చందు దేవి బ్లాగ్స్. సో ఇక్కడ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయడం ఎలా తెలియకుండానే ఇన్కమ్ కోసం మాట్లాడాలి అనుకోవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ తీయడం ఎలాగో తెలియాలి, వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో తెలియాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియాలి, తర్వాత సబ్స్క్రైబర్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలో తెలియాలి, అందరికీ ఇష్టమయ్యేటట్టు వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలో తెలియాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇన్కమ్ గురించి మాట్లాడాలి. సో అప్పటి వరకు అయితే ఇన్కమ్ గురించి మాట్లాడకండి, ఓన్లీ ఇన్కమ్ అన్న కాన్సెప్ట్తో అయితే యూట్యూబ్ ఛానల్లోకి రాకండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెడతామని అనుకుంటే దానికి ఇన్కమ్కి లింక్ పెట్టుకోకండి, ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ రెగ్యులర్గా రాదు. సో ఒక నెల వస్తుంది, ఒక నెల రాదు. నాకు అయితే ఒక 4 నెలలు అయితే రాలేదు, ఒక నెలే వచ్చింది. ఆ తర్వాత ఒక నెల వస్తూ ఉంటుంది, ఒక నెల రాకుండా ఉంటుంది. సో ఇక్కడ ఇన్కమ్కి యూట్యూబ్కి లింక్ పెట్టుకోకండి. మీరు ఇక్కడ రావాల్సింది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి వచ్చారు, మీలో ఉన్న కాంటెంట్ని మీలో ఉన్న క్రియేటివిటీని నలుగురికి చూపించడానికి వచ్చారనుకొని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేయండి. మనం టిక్టాక్లో ఉన్న షార్ట్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫేస్బుక్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ ఎందుకు పెడతాం, మన హ్యాపీనెస్ కోసం కదా. సో ఇక్కడ కూడా మీరు అలాగే అనుకోండి, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి మీరు మీ హ్యాపీనెస్ కోసమే పెడుతున్నారని చెప్పేసి ఫస్ట్ ఫీల్ అవ్వండి. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ తర్వాత వాచింగ్ అవర్స్ పెరిగిన తర్వాత అప్పుడు నాకు కామెంట్ చేస్తే అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. తర్వాత ఇట్స్ హర్షితయ్య రెడ్డి గారు ఒక కామెంట్ అయితే పెట్టారు, వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసి పెట్టాలని వీడియో చేయండి బ్రో అంటే, నేను ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో అయితే చేశాను, ఆల్రెడీ చెప్పాను కూడా, ఒకసారి చూడండి. అండ్ వెంకీ పోత, వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి చెప్పండి అన్న, సేమ్ నేను బాధపడేది ఇదే అనమాట. నా ఛానల్లో ఉన్న వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వట్లేదు అనమాట. సో దానివల్లే ఇలా రిపీటెడ్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పి. ఆల్రెడీ ఎడిటింగ్ వీడియో తీసేసి నేను నియర్లీ 5 డేస్ అవుతుంది, ఇప్పటికీ ఇదే కామెంట్ అయితే రిపీట్ అవుతుంది. నేను చాలాసార్లు వ్యూస్ రాలేదు అని అనడానికి కారణం ఇదే. తర్వాత లావణ్య నిధి, హలో అండి, వీడియోకి థంబ్నైల్ ఎలా పెట్టాలో చెప్పండి క్లియర్గా ప్లీజ్. ఆ థంబ్నైల్ గురించి వీడియో తీసేసి నేను నియర్లీ 1 మంత్ అవుతుంది. సో ఒకసారి నా ఛానల్లోకి వెళ్తే మీకు థంబ్నైల్కి సంబంధించిన వీడియో కూడా వస్తుంది మ్యాక్సిమం, లేదంటే ఇక్కడ పైన కూడా పెడతాను నేను, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్పి చాలామంది కామెంట్ చేశారు, అందులో కొన్ని కామెంట్స్ చూద్దాం. గ్లోరీ గుర్రం, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే శాలరీ వస్తుందా? ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ అండి. మనం వీడియో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేసిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి, 4000 వాచ్ అవర్స్ అంటే 4000 గంటలు మన వీడియోని అయితే చూసి ఉండాలన్నమాట. లైక్ ఇప్పుడు ఒక 10 నిమిషాలు వీడియో తీశారు మీరు, ఆ వీడియోని 100K అంటే 100 × 1000 అంటే 100,000 మంది చూసారనుకోండి, ఆ 100,000 మంది చూస్తే మీకు 4000 అవర్స్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అందుకనే మీరు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళు, వ్యూస్ రావట్లేదు అనుకునేవాళ్ళు, ఏదైనా ట్రెండీగా ఒక వీడియో అయితే చేయండి, ఆ ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు, 100K వ్యూస్ వస్తే చాలు, మీకు ఈజీగా ఈ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అమ్ము వ్లాగ్స్ అని చెప్పేసి కామెంట్ చేశారు, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి క్లియర్గా చెప్పరా? గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఎప్పుడు మనకి యాక్టివేట్ అవుతుంది అంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాతే యాక్టివేట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు వీడియోస్ తీయడం పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే ఈ 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలి, 4000 వాచ్ అవర్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలని మాత్రమే ఆలోచించండి. సద్దం ఆల్ వీడియో ఫ్యాన్స్, అంటే వ్యూస్ వస్తే ఇన్కమ్ వస్తుందా అన్న నాకు డౌట్. ఎస్, వ్యూస్ మనకి ఎన్ని వస్తే అంత ఇన్కమ్ వస్తుంది. అండ్ వ్యూస్ ఎక్కువగా ఒకే రోజులు వచ్చాయనుకోండి ఇంకా ఇన్కమ్ ఎక్కువ వస్తుందన్నమాట. 10 రోజుల్లో 100K వ్యూస్ వచ్చాయనుకోండి మనకి ఇన్కమ్ $10 రావచ్చు, బట్ అదే 100K వ్యూస్ ఒకే రోజులు వచ్చాయనుకోండి $100 అయినా రావచ్చు అనమాట. అంటే ఇటుపక్క వ్యూస్ ఎక్కువ రావాలి, అండ్ అట్ ద సేమ్ టైం పెట్టిన 24 అవర్స్లో వచ్చాయనుకోండి ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు గెస్ చేయండి, చాలామంది ఛానల్స్లో మీరు చూస్తూ ఉన్నారు కదా,
పెట్టిన ఒక రోజులోనే 100K 200K 500K వ్యూస్ వచ్చాయి అనుకోండి, వాళ్ళకి మినిమం ఇన్కమ్ ఆ ఒక్క వీడియో మీదే $100 తక్కువ కాకుండా వస్తుంది అనమాట, కంపల్సరీగా వస్తుంది. నేను ఎందుకంటే 10K వ్యూస్ వచ్చిన నాకే $10 వస్తా ఉంది, అలాంటిది 100K 200K వ్యూస్ వచ్చిన వాళ్ళకి మీరేం ఎక్స్పెక్ట్ చేయగలరు. అంటే 10K వ్యూస్ వచ్చిన నాకైతే ఒక $2-3 అయితే వస్తాయి, బట్ అట్ ద సేమ్ టైం 100K 200K వచ్చాయి అనుకోండి నియర్లీ $40-50K అయితే వస్తాయి. బట్ అదే ఒకే రోజులోనే 400-300 వ్యూస్ వచ్చాయి అనుకోండి, మీకు కంపల్సరీగా అయితే $100 దాటే వస్తాయి అనమాట. మాధురి మంగ, ఆఫ్టర్ 1K సబ్స్క్రైబర్స్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుందా బ్రో? వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అన్నయ్య. ఎవ్రీ మంత్ అయితే రాదు, మనకి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తామంటే ఆ వీడియోస్ మీద వచ్చే ఇన్కమ్ని 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎన్నైతే వచ్చాయో ఆ మొత్తం ఇన్కమ్ని మనకి నెక్స్ట్ మంత్లో వేస్తాడనమాట. ఈ మ్యాక్సిమం 21 నుంచి 30వ తారీఖు మధ్యలో అయితే అకౌంట్లో పడతాయి. ఆ తర్వాత చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు ఎటువంటి వీడియోస్ తీయాలని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తారు. సో దానికి సంబంధించిన కొన్ని కామెంట్స్ అయితే చూద్దాము. సౌమ్య వల్లపురెడ్డి రెడ్డి, మీరు బ్యాంక్ ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ పెడితే వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎస్, అంటే మనం రెగ్యులర్గా వీడియోస్ తీస్తా ఉన్నాం అనుకోండి, కింద మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే మనకి చెప్తా ఉంటారనమాట ఇలాంటి వీడియోస్ తీయండి మంచిది, ఇలాంటి వీడియోస్ తీయండి మా చాలా వ్యూస్ వస్తాయని చెప్పేసి. సో అటువంటి వీడియోస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు వస్తాయి. బట్ ఇక్కడ నాకేంటంటే బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి అయితే తీయమన్నారు. నేను ఎగ్జామ్స్ రాయడం మానేసి 7 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర. సో ఇప్పుడు దాని గురించి మళ్ళీ నేను బుక్స్ ఓపెన్ చేసి చదువుకొని మళ్ళీ అందరికీ చెప్పాలంటే కష్టం అవుతుంది. సో ఇటుపక్క డ్యూటీ చేసుకుంటూ, ఇటుపక్క వ్లాగ్స్ తీసుకుంటూ, ఇటుపక్క మళ్ళీ అవి చేయాలంటే కష్టం అనమాట. లెట్స్ ట్రై. ఆరాధ్య వ్లాగ్స్, ఒక చిన్న చెల్లి, లెట్ మీ నో వేర్ ఐఎమ్ డూయింగ్ మిస్టేక్, వై ఐఎమ్ నాట్ గ్రోయింగ్, ఎక్స్పెక్టింగ్ రిప్లై ఫ్రమ్ యూ. ఎక్స్పెక్టింగ్ రిప్లై ఫ్రమ్ యూ, నా దగ్గర నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేశాకంటే మీకున్న సబ్స్క్రైబర్స్ నుంచి మీరు రిప్లై ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టుకోండి. మీరు మీ వీడియోస్లో అడుగుతా ఉండండి, మేమేం తప్పు చేస్తూ ఉన్నాము, మా ఛానల్ని ఇంకా మంచిగా తీయాలంటే ఏం చేయాలి, మీకు నచ్చేటట్టు వీడియోస్ తీయాలంటే ఏం చేయాలని చెప్పేసి మీరు సబ్స్క్రైబర్స్ని అడగండి. మీకు కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయండి. లేదంటే మీరు ఛానల్లో వీడియోస్ తీసేటప్పుడు లాస్ట్లోనో ఫ్రంట్లోనో వాళ్ళకి క్వశ్చన్ చేయండి అనమాట, ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని. సో అప్పుడు వాళ్ళే మీకు చెప్తారనమాట. ఈ కామెంట్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద కామెంట్ ఇంగ్లీష్లో నాకు పెట్టడం అనమాట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐఆమ్ నిఖిల్ అని చెప్పేసి అతను పెట్టారు. ఇల్లాజికల్ బ్రదర్, ఇన్కమ్ చెప్పండి దానివల్ల వ్యూస్ రావు అనడానికి లాజికే లేదు, ఇంకా ఎక్కువ వస్తే అండ్ యూ విల్ బీ ఏ మోటివేషన్ టు ఫెలో యూట్యూబర్స్ ఆల్సో. ఇంట్రెస్టింగ్ కాంటెంట్ చేయండి, యూ పోత్ ప్లే సమ్ గేమ్స్, టెల్ హౌ యూ కోప్ అప్ విత్ సీరియస్ ఇష్యూస్ ఇన్ లైఫ్ లైక్ మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్, టెల్ సచిన్ ఫ్రెండ్స్. అంటే గేమ్స్ ఆడండి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు మీరిద్దరు ఎలా సర్దుకుపోతారు అవి చెప్పండి. తర్వాత ఇన్కమ్ రివీల్ చేయడానికి లాజిక్ ఏం లేదని అన్నారు. ఎస్, లాజిక్ ఏం లేదు, బట్ కొంతమంది ఫెలో యూట్యూబర్స్ అలా ఫీల్ అవుతారనమాట. యూట్యూబ్ ఇన్కమ్ చెప్తే వాళ్ళ రెవెన్యూ తగ్గిపోతుంది, అంటే వాళ్ళ వ్యూస్ తగ్గిపోతాయి, వాళ్ళ ఛానల్ని చూడడం మానేస్తారు, తర్వాత వ్యూస్ తగ్గిపోతాయి, తర్వాత ఛానల్ వాళ్ళు స్ట్రైక్ ఇస్తారని చెప్పి ఇలా భయపడిపోయి చెప్పడం అనమాట. సో వాళ్ళు అన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, 50K సెలబ్రేషన్స్, 100K సెలబ్రేషన్స్, 1 మిలియన్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు అండ్ వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ డబ్బులు వచ్చేది మాత్రం సెలబ్రేట్ చేసుకోరు అనమాట. మాకు ఈరోజు శాలరీ వచ్చింది అని చెప్పేసి ఎవరు కేక్ కట్ చేయరు అండ్ శాలరీ వచ్చింది అని చెప్పేసి ఎవరికి చెప్పరు అనమాట. ఇది కూడా గుడ్ న్యూసే కదా, గుడ్ న్యూస్ అనేది సబ్స్క్రైబర్స్తో మేము షేర్ చేసుకుంటామని చెప్పి చాలామంది చెప్తారు కదా, బట్ ఈ న్యూస్ ఎందుకు చెప్పుకోరో నాకు అర్థం కాదు. ఇదొకటి, అందుకనే నేను యాక్చువల్గా ఆ వీడియోలో నేను చెప్పాలనుకున్నమాట. అండ్ ఎక్స్ప్లోర్ యువర్ పర్సనల్ స్పేస్ బీయింగ్ ఏ కపుల్ యూ కెన్ టెల్ సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ యూ జస్ట్ నీడ్ నాలెడ్జ్. తిన అయితే చాలా మంచిగా కామెంట్ చేశారు, అయితే చాలా అంటే చాలా బాగుంది, మొత్తం నాకు నచ్చింది అనమాట. ఈ రకంగా చేద్దామని చెప్పేసి అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇక నా తిని చెప్పినట్టే నేను కొత్త కొత్తగా ట్రై చేస్తాను అనమాట. తర్వాత ఇక ఈ వీడియో ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇక ఎండింగ్ వచ్చేద్దాం. ఎండింగ్లో అయితే చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. చందు సిద్ధ ఫస్ట్ అయితే, బ్రో మీకు నచ్చితే చెప్పండి లేకపోతే లేదు, అంతేకాని పక్క వాళ్ళు చెప్తే చెప్తాము లేకపోతే లేదు అవి ఎందుకు బ్రో, మీరు మీలాగే ఉంటాను అన్నప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేయకండి. ఈ వీడియోలో వేరే ఛానల్ని మీరు కించపరుచుతున్నారు, ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నేను ఇక్కడ ఏం కించపరచట్లేదు, ఇంతకు ముందు చెప్పినట్టే హ్యాపీనెస్ని నలుగురితో పంచుకుంటున్నామని చెప్పేసి చాలామంది ఛానల్స్ వాళ్ళు చెప్తారు. హ్యాపీనెస్ని అంటే ఎలాగా, 10K సబ్స్క్రైబర్స్ రాగానే ఒక కేక్ కట్ చేసి 10K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ చేస్తారు, 100K రాగానే ఒక సిల్వర్ పేపర్ట్ అనేది అన్బాక్సింగ్ చేసేసి హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్పేసి సెలబ్రేట్ చేస్తారు, అలాగే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రాగానే గోల్డ్ ప్లే బటన్ వస్తుంది దాన్ని కూడా అన్బాక్సింగ్ చేసేసి మేము మాకు మీ వల్లే సపోర్ట్ వల్లే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మంచిగా స్టేటస్ వచ్చింది అనుకో, మంచిగా వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, మీరు మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో చేయడం వల్ల, మీరు రెగ్యులర్గా వీడియోస్ చూడడం వల్ల మేము ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పేసి హ్యాపీగా మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. బట్ యూట్యూబ్ ఇన్కమ్ వచ్చేసరికి మాత్రం ఎవరు హ్యాపీగా షేర్ చేసుకోవట్లేదు. నేను చాలా ఛానల్స్లో చూశాను, ఎవరు కూడా హ్యాపీగా షేర్ చేసుకోవట్లేదు. ఎందుకు, మిమ్మల్ని ఫ్రెండ్స్లా ట్రీట్ చేయట్లేదు, మిమ్మల్ని జస్ట్ ఒక వ్యూస్ లాగా ట్రీట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని ఫ్యామిలీగా కూడా ట్రీట్ చేయట్లేదు. బట్ వాళ్ళు పెట్టే వ్యూస్ వీడియోస్ మాత్రం మీరు మా ఫ్యామిలీ, మీరు మా ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటారనమాట. గుడ్ న్యూస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటామని చెప్పేసి చెప్తారనమాట. ఏం, యూట్యూబ్ ఇన్కమ్ వచ్చేది ఒక గుడ్ న్యూస్ కాదా? అంటే దాన్ని మీతో షేర్ చేసుకోకూడదా? చేసుకుంటే తప్పేమని వస్తుందా?
చాలా మంది షేర్ చేసుకుంటున్నారని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చింది లైక్ కమలా ఆనంద్ ఎందుకు చెప్పడం లేదండి వినోద్ వ్లాగ్ చెప్తున్నారుగా ఎస్ వినోద్ వ్లాగ్స్లో వాళ్ళు చెప్తా ఉన్నారు నేను చాలా మెచ్చుకుంటాను అన్నమాట వాళ్ళు కొద్దిగా భయపడతారనమాట ఎందుకంటే ఛానల్లో మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి తను డైరెక్ట్గా చెప్పకుండా మేము ఒక మొబైల్ కొన్నాం అనుకోండి ఇలాంటి మొబైల్స్ ఇంకో పది కొనొచ్చాయన్నట్టు చెప్తారు సో అది తప్పేం కాదు బట్ అక్కడ ఏంటంటే అదుటి వాళ్ళకి మోటివేట్ చేయాలంటే వాళ్ళకి రియల్గా చూపించాలన్నమాట లైక్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ వచ్చింది అనుకోండి ఇది నా ఇన్కమ్ చూసే వాళ్ళకి క్లియర్గా నమ్మేస్తారనమాట ఎందుకని అంటాం మన చెవులతో వినేదైతే నమ్మలేము కానీ మన కళ్ళతో చూసింది నమ్ముతాం అని చెప్పేసి సో నేను అక్కడ చెప్పింది అందుకని స్క్రీన్ షాట్ తీసేసి పోస్ట్ చేయమని చెప్పండి మీకు ఒక మోటివేషన్లా ఉంటుందని చెప్పేసి చాలామంది మోటివేట్ అవుతారు కదా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా దానికోసమే మీరు తర్వాత మాధురి లత గారు అయితే కామెంట్ చేశారు మీరు కష్టపడితే దానికి మీకు మనీ వస్తున్నాయి చాలా హవర్స్ మీరు ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ బేబీని చూసుకుంటూ అప్లోడ్ చేయడానికి కష్టపడుతున్నారు కదా చూసే వాళ్ళకి తెలీదు చేస్తే మీకు తెలుస్తుంది పెయిన్ మీరు చెప్పడానికి మీరు కష్టపడే అప్లోడ్ చేసుకునే వ్లాగ్స్కి మీరు ఓన్ హౌస్ కట్టుకోండి పాపను మంచిగా చూసుకోండి ష్యూర్గా అయితే ఓన్ హౌస్ అయితే కట్టుకుంటాం పాపను అయితే మంచిగా చూసుకుంటాం కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ కష్టం ఉంటుందండి యూట్యూబ్లో వీడియోస్ తీయడం అనేది చాలా పెద్ద పని ఆ తర్వాత ఎడిటింగ్ చేయడం ఇంకా పెద్ద పని దాన్ని అప్లోడ్ చేయడం ఇంకా పెద్ద పని ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ నెట్ రాకపోతే సడన్గా ఈ వీడియో అప్లోడింగ్ అనేది ఆగిపోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి తర్వాత ఎడిటింగ్ అప్పుడు ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ మా మీద నెగిటివ్ వచ్చేస్తుందేమని చెప్పేసి ప్రతి ముక్కను ఒకటికి రెండు సార్లు చదువుకుంటూ చేయాలన్నమాట నియర్లీ 2-3 అవర్స్ ఎడిటింగ్ దగ్గరే పడుతుందన్నమాట వీడియో టెక్నింగ్కి గంటే పడుతుంది బట్ ఎడిటింగ్ మాత్రం 2-3 అవర్స్ పడుతుంది సో ఇది మోటో చోటో గోలు ఈ వీళ్ళు ఎప్పుడూ నాకు కామెంట్ చేస్తూ ఉంటారు ఛానల్ సపోర్ట్ చేయండి అని చెప్పేసి బట్ నేను చెప్పాలనుకున్నది ఒకటే మీ మీద మీరే డిపెండ్ అవ్వండి రెగ్యులర్గా వీడియోస్ చేయండి నేనే మీకు తర్వాత వీడియో కామెంట్ చేయాల్సి వస్తుంది అనమాట మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి రైట్ అన్న మీరు చెప్పేది అందుకే మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటున్నాను అన్న ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి అన్న మీకు మా వీడియోస్ నచ్చినట్లు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మా ఛానల్ కోసం చెప్పండి అన్న ప్లీజ్ మంజుల వలకొండ గారు అయితే కామెంట్ చేశారు వేరే వాళ్ళు ఏం చేస్తే నువ్వు అది చేస్తావా వీళ్ళ బాధ ఇన్కమ్ రావట్లేదు అని చెప్పేసి మాకైతే ఇన్కమ్ వస్తుంది మా బాధ అంతా ఇన్కమ్ రావట్లేదు అని కాదు మాలాగే మీరు కూడా బాగుపడండి మాలాగే మీలో కాంటెంట్ ఉంటే దాన్ని ఇంట్లోనే దాచుకోకండి మీలోనే దాచుకోకండి బయటికి రండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసుకోండి మీరు కూడా ఒక ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి జనరేట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడానికి నేనైతే లాస్ట్ వీడియోలో ఇన్కమ్ గురించి మాట్లాడాను అంతకు మించి అయితే ఏం లేదు నాకు అవతల వాళ్ళు ఇన్కమ్ గురించి చెప్పినా ప్రాబ్లమే లేదు చెప్పకపోయినా ప్రాబ్లం లేదు నా వ్యూస్ నాకు వస్తాయి నా సబ్స్క్రైబర్స్ నాకున్నారు నన్ను నమ్మేవాళ్ళు నన్ను మెచ్చుకునేవాళ్ళు నాకున్నారనమాట నా ఫ్యామిలీ నాకుంది నా దర్శతి ఫ్యామిలీ నాకుంది సో అంతకు మించి అయితే నాకేం లేదు నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రాకపోతే నాకు వేరే సోర్స్ ఉంది ఆ సోర్స్ కాకపోతే నాకు ఇంకో సోర్స్ ఉంది నాకు 4-5 దారులు ఉన్నాయి ఎందులో నుంచి అయితే ఒక ఇన్కమ్ అయితే నేను సంపాదించుకోగలను నాకైతే ప్రాబ్లం లేదు బట్ మీరు ఎప్పుడు కూడా అలా బాధపడకండి ఓకేనా ప్రణీత సౌజీ నిజంగా చెప్పట్లేదు బ్రో వేరే వాళ్ళు ఎవరు యూట్యూబ్ ఇన్కమ్ గురించి నేను అదే చెప్తా ఉన్నానండి ఏ ఛానల్ వాళ్ళు కూడా మీకు చెప్పరనమాట ఎందుకంటే చెప్తే వాళ్ళ వ్యూస్ తగ్గిపోతాయి వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళకి మా వల్లే మీకు ఇంత రెవెన్యూ వచ్చేస్తుందా అని చెప్పేసి ఫీల్ అయిపోతారనమాట చెప్తే వ్యూస్ పెరుగుతాయి యాక్చువల్గా ఇన్కమ్ డీటెయిల్స్ చెప్తే వ్యూస్ ఇంకా పెరుగుతాయి ఓకే వీళ్ళ ఛానల్లో ఇంత డబ్బులు వస్తాయంటే వీళ్ళు ఎంత బాగా తీస్తున్నారని చెప్పేసి ఇంకా ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటారు చాలామంది ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతూ ఉంటారనమాట ఇది ఈరోజు కామెంట్స్ రియాక్షన్ వీడియో ఇక్కడతో అయితే కామెంట్స్ అయిపోయి ఇక్కడ నుంచి మంచి కామెంట్స్ని అయితే నేను సెలెక్ట్ చేసేసుకొని ఇలా వీడియోస్ తీస్తూ ఉంటాను అలాగే రెగ్యులర్గా తీయను ఎప్పుడో వీక్లీ వన్స్ ఇలా తీస్తూ ఉంటాను ఎందుకంటే మంచి నేను 4 పంచాలని చెప్పేసి మనం అనుకుంటాం కదా సో అలానే ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి కొలాబరేషన్ చేసినట్టు ఉంటుంది కొంతమంది ఛానల్ వాళ్ళకి ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది కొంతమంది వాళ్ళకి హ్యాపీగా ఫీల్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పేరుని ఇక్కడ యూట్యూబ్లో చూపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ ఈ ఛానల్ చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి